మహారాజు దశరథుడి కారణంగా సీతాదేవి యొక్క అపహరణం జరిగింది. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఆసక్తికరమైన కథ చెప్పబోతున్నాను. ఒకవేళ రాజదశరథుడు ఇలా చెయ్యకపోతే, ఆ పాపం చేసి ఉండకపోతే సీతాదేవి యొక్క అపహరణం జరిగేది కాదు. అసలు ఆ తప్పు ఏమిటో పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి, మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవైపు శ్రీరాముడు, భరత శత్రుఘ్నులు, లక్ష్మణుడు నలుగురు వివాహం చేసుకుని అయోధ్యకి వస్తున్నారు. రాజదశరథుడు వారిని చూసి సంతోషించాడు. తన నలుగురు పుత్రులు, నలుగురు కోడలు చాలా ఆనందంగా ఉన్నారు అని చూసి సంతోషిస్తూ మురిసిపోతున్నాడు. అయినప్పటికీ నలుగురు కోడలలో ఏ కోడలు అందంగా ఉందో చూడాలనుకున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ అందం అంటే బయట కనబడే అందం కాదు, లోపల హృదయం ఎలాంటిదో తెలుసుకునే ఉద్దేశం. మరియు స్త్రీలు ఎప్పుడు బయట నుండి అందంగా ఉంటారు అంటే అలంకారాలు, ముఖానికి సుగంధ ద్రవ్యాలు వేస్తే కనిపించే అందం అసలు అందం కాదు. వారి ఉద్దేశంలో అందం అంటే మంచి గుణం. మంచి గుణం ఉన్న స్త్రీ బయట కనిపించడానికి ఎంత హీనంగా ఉన్నా ఆమె అందరికంటే అందమైన స్త్రీ. ఫ్రెండ్స్, అయితే రాజదశరథుడు తన నలుగురి కోడలను ఎవరు ఎక్కువ గుణవంతురాలో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఫ్రెండ్స్, రాజదశరథుడు నలుగురిని పిలిచి, నలుగురితో మీ చేతులతో చేసిన వంటని ఈరోజు తినాలనుకుంటున్నాను అని చెప్తాడు. మీరు నలుగురు మీ వంటగదిలో వెళ్లి నా కోసం వంట చేసి రండి అని చెప్తాడు. అయితే వారికి దశరథుడు తమని పరీక్షిస్తున్నాడు అని అర్థమైంది. నలుగురు కూడా ఎవరైతే తొందరగా రాజదశరథుడికి వండి వడ్డిస్తారో వాళ్ళని మెచ్చుకుంటారు అని అనుకుని వెంటనే వంట చేయడం ప్రారంభించారు. అయితే వారిలో ఊర్మిళ మొట్టమొదటిగా వంట చేసి రాజదశరథుడికి దగ్గరికి ఒక పాత్రలో వేసి తీసుకెళ్తుంది, మరియు మామగారు భోజనాన్ని స్వీకరించండి అని చెప్తుంది. ఊర్మిళ భోజనం అయితే తీసుకెళ్లింది, గాని మంచినీళ్లు తీసుకెళ్లడం మర్చిపోయింది. అయితే దశరథుడు, ఏం పర్వాలేదు బిడ్డ, ఆ పాత్రని ఇక్కడ పెట్టు, వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత సురకృతి వంతు వచ్చింది. ఆమె కూడా భోజనాన్ని తీసుకెళ్లింది, కానీ నీటిని తీసుకెళ్లడం మర్చిపోయింది. ఆ తర్వాత మాండవిక వంతు వచ్చింది, ఆమె కూడా నీటిని తీసుకెళ్లడం మర్చిపోయింది. ఆఖరికి సీతాదేవి వంతు వచ్చింది. ఇప్పుడు సీతాదేవి ఇలా ఆలోచించసాగింది, నేను చాలా ఆలస్యంగా వెళ్తున్నాను, మామశ్రీ ఎక్కడ నిరాశ చెందుతాడు అని భావించింది. మరియు సీతాదేవి ఒక చేతిలో ఆహారాన్ని తీసుకొని మరొక చేతిలో నీళ్లను తీసుకొని దశరథుడి దగ్గరికి వెళ్తుంది. అయితే వెళ్లే సమయంలో ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలిలో ఒక గడ్డి పరక వచ్చి ఆహారం మీద పడుతుంది. సీతాదేవి రెండు చేతులు ఖాళీగా ఉండడం కారణంగా ఆ గడ్డి పరక వంక కోపంగా చూస్తుంది. ఆ కారణంగా ఆ గడ్డి పరక కాలిపోతుంది. ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తున్న దశరథుడు ఇలా ఆలోచించాడు, భార్యభర్తలు అనగా చాలా గొడవలు వస్తాయి, ఆ కారణంగా సీతాదేవి రాముడి వంక కోపంగా చూస్తే నా కొడుకి పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. అప్పుడే సీతాదేవి ఆహారాన్ని తీసుకుని ఆలస్యం అయినందుకు క్షమించండి అని దశరథుడిని అడుగుతుంది. రాజ దశరథుడు సీతాదేవిని తన ఆహారాన్ని వెనక్కి తీసుకుపోమని చెప్తాడు. సీతాదేవి, నా తప్పు ఏమిటి ప్రభు అని అడుగుతుంది. అప్పుడు రాజదశరథుడు సీతాదేవితో తనకు ఒక మాట ఇవ్వమని చెప్తాడు. అయితే సీతాదేవి శ్రీరాముడి ధర్మపత్ని మరియు మహాపతివ్రత అయినందువలన రాజదశరథుడితో, నేను మీరు నా స్వామి వారి తండ్రి అంటే నాకు తండ్రి అవుతారు, మీరు ఏమంటే అది చేస్తాను అని చెప్తుంది. సీత, ఇంతకు ముందు నువ్వు ప్రయోగించిన శక్తిని మరొకసారి ప్రయోగించకు అని మాట తీసుకుంటాడు. దానికి సీతాదేవి ఒప్పుకుంటుంది. దాని కారణంగా సీతాదేవి రావణాసుడు అపహించిన సమయంలో సీతాదేవి తన దగ్గర శక్తి ఉన్నా ఏమి చేయలేకపోయింది. దశరథుడు చేసిన ఒక తప్పు వల్ల సీతాదేవి రావణాసురుడి అశోకవనంలో బంధించబడి ఉండవలసి వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఈ కథ మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేయండి, మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.